ముందు కాలంలో పనిచేసినటువంటి పెద్దలంతా మహానుభావులు ఎవరే కానీ సార్ ఎథిక్స్కి మారల్స్కి గౌరవాన్ని విలువనిచ్చేవాళ్ళు. సిన్సియారిటీకి హానెస్టీకి పెద్దపీట వేసినారు. ఇప్పుడు ఎక్కడుందండి అది? లేదు. అందువల్ల ప్రజాప్రతినిధులతో లేదు, పోలీస్ ఆఫీసర్స్లో లేదు, ఐఏఎస్ ఆఫీసర్స్లో లేదు, అందరిలో కూడా డిటీరియరేట్ అయిపోతుంది, కాలంతో పాటు క్షీణిస్తుంది. ఎథిక్స్ ఉంటే, మారల్స్ ఉంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఆ పాలిటీషియన్ ఇవ్వండి, నాన్ పాలిటీషియన్ ఇవ్వండి, తన విద్యుక్త ధర్మానికి విరుద్ధంగా పనిచేయమని చెప్తేనో, చేయమని చెప్తే ఎవరు ఊరికే ఉంటారు, ఎందుకు చేస్తారు? కానీ చేస్తున్నారు అంటే ఏమిటి కారణం? అంటే వారు ప్రలోభాలకు ఇంకో దానికో లొంగిపోయారని. దానికి కారణం ఏమిటి? సమాజంలో, సమాజంతో పాటుగా వీళ్ళకు కూడా ఎథిక్స్, మారల్స్ అంటే గౌరవం లేదు. అందువల్ల వీళ్ళు అట్టడుగు స్థాయికి పడిపోయారు. ఇప్పుడు ఏదన్నా ఒక చర్య చేస్తే దాన్ని ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ముద్దాయి ఉన్నాడు, కఠినంగా వ్యవహరించాల్సిందే. 100కు 100 రూపాయలు ఎటువంటి ఇది లేదు, క్షమాపణ లేదు. అక్కడ డెఫినెట్గా ప్రవర్తించాలి. అటు కాకుండా ఎవరికో ఫేవరెటిజం చేయడానికి ఎక్కడి వాళ్ళనో ఏదో కేసులో ఇరికించి ఏదో విధంగా భయపెట్టి బాపెట్టి వాళ్ళకి దారికి తెచ్చుకోవడం అనేది నిజంగా నీచం. అందుకు ఎందుకంటే సమాజంలో కొరబడింది ఎథిక్స్, మారల్స్, ఇది ఆఫీసర్లలో కొరబడింది. అదే కాకుండా పాలకులైనా సరిగా ఉన్నారా? లేరు. ఒకానొక సందర్భంలో నేను 30 ఏళ్ల క్రితం మాట చెప్తాను. దేవాదాయ శాఖ మినిస్టర్గా ఉన్న ఒక దగ్గర అతని దగ్గరికి నేను వెళ్ళి, సార్ మీ అబ్బాయికి ఇట్లా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్తే, వెంటనే పిలువు అన్నాడు. పిలిచి మాట్లాడి, ఏమా నిజమేనా అంటే, ఎస్ అన్నాడు, తీసుకెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి ఈ విధంగా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్తే, ఆ కొడుకుతో, ఆ పోలీస్ ఆఫీసర్ వెంట కొడుకును పంపిస్తారా? పంపించరు. ఎందుకంటే హానెస్టీ పోయింది, సిన్సియారిటీ పోయింది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు స్వార్థం ఎక్కువైంది. డబ్బు కోసమే ఏమైనా చేయడానికి వెనకాడని పరిస్థితులు ఉన్నాయి. సో దానివల్ల ఇదైపోయింది. అదే కాకుండా అతి ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. నేను మొదటి నుంచి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయండి. అమెరికాలో FBI లాగా చేయండి. చేస్తే సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల వారికి, నిమ్నజాతుల వారికి, వాయిస్ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏమైంది? మైట్ ఈజ్ రైట్. ఎవరికైతే పవర్ ఉందో వాడు చెప్పినట్టు వినాలి. కరెక్టే. ఇప్పుడు సిబిఐ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, అయినప్పటికీ కూడా కేంద్రం ఇన్వాల్వ్ అయింది, కేంద్రం చెప్పు చేతల్లో నడుస్తోంది, పంజరంలో చిలక, ఈ మాటలన్నీ వస్తాయి కదా సార్. అప్పుడు ఈ విధంగా